हाय फ्रेंड्स, नेनु मुरली। वेलकम टू मुरली जोन। ई रोजु बेंज सर्किल फ्लाईओवर गुरिंची तेलुसुकुंदाम। लास्ट वीडियो नेनु चेप्पानु 60% पैने कंप्लीट अयिपोयिंदि बेंज सर्किल फ्लाईओवर वर्क्स अनि चेप्पानु। इप्पुडु मनं चूस्तुन्नाम फस्ट स्टार्टिंग लो एदैते ज्योति महल आपोजिट लो एदैते उंदो अक्कड अपार्टमेंट पनुलु कूडा स्टार्ट अयिने A1PR दग्गर नुंडि అటు స్క్రూ బ్రిడ్జ్ వైపు ఫస్ట్ అపార్ట్మెంట్ వస్తుంది, అంటే రోడ్డు వస్తుంది. రోడ్డు అక్కడ పియర్ దగ్గర నుండి కిందకి డౌన్ అవుతుంది. ఫస్ట్ అపార్ట్మెంట్కు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ A1 పియర్, లాస్ట్లో A2 పియర్ ఉంటుంది. మధ్యలో 54 పియర్స్ వస్తాయి. మొత్తం ఈ ప్రాజెక్ట్కి మొత్తం 56 పియర్లు వస్తున్నాయి. A1 A2తో కలుపుకొని 56 పిల్లర్లు వస్తున్నాయి. చాలా ఫాస్ట్గా జరుగుతుందండి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్ పనులు. ఇది మూడో పిల్లరు, పైన క్యాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది కృష్ణ లారీ అసోసియేషన్ హాల్ ఆపోజిట్లో ఉన్న ఏరియా. ఇది 4th పియర్. చాలా ఫాస్ట్ అంటే ఇప్పుడు దాదాపు నేను ఫస్ట్ వీడియో పెట్టింది సెప్టెంబర్లో. ఇది వర్క్స్ అయ్యి స్టార్ట్ అయింది అక్టోబర్లో. పైల్ వర్క్స్ అయ్యి స్టార్ట్ అయినాయి. అంటే 4 మంత్స్లో, అంటే 1.5 ఇయర్ టైం ఉంది ఈ ప్రాజెక్ట్కి. అయినా కానీ 4 మంత్స్లో దగ్గర 60% పైనే వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంత ఫాస్ట్గా ఈ ప్రాజెక్ట్ పనులు నడుస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్ని లక్ష్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు, కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. ఇది 7th పియర్. కరెక్ట్గా మన బెంజ్ సర్కిల్ సెంటర్లో ఉన్న పెట్రోల్ బంక్ పక్కన వస్తుంది. ఇది కరెక్ట్గా బెంజ్ సర్కిల్ సెంటర్లో అటు ఒక పిల్లరు, ఇటు ఒక పిల్లర్ వస్తుంది. ఇటువైపు పెట్రోల్ బంక్ వైపు పిల్లర్. ఇది మనకు ఎదురుగా కనిపిస్తుంది ట్రెండ్ సెట్ మాల్. బెంజ్ సర్కిల్ స్టాప్ ఏదైతే బస్ స్టాప్ ఉంటుందో ఆ స్టాప్ కనిపిస్తుంది. ఫస్ట్ రైట్ సైడు ఇటువైపుకి వచ్చేసాం మనం. ట్రెండ్ సెట్ మాల్కి ఆపోజిట్కి వచ్చాం. ఇది మనకు కనిపించేది బెంజ్ సర్కిల్ సెంటర్ ఏరియా. ట్రెండ్ సెట్ మాల్ ఆపోజిట్లో చాలా ఫాస్ట్ అంటే కింద పైల్స్ అయిపోయినాయి, క్యాప్స్ అయిపోయినాయి. పియర్స్ కూడా మ్యాక్సిమం 56 పిల్లర్ల పియర్కి సంబంధించిన పియర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పియర్స్ పైన క్యాప్స్ వస్తాయి కదా, క్యాప్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. మిగతా పియర్స్ అన్నిటికి కూడా క్యాప్ వర్క్స్ జరుగుతున్నాయి. పియర్ క్యాప్స్, పిల్లర్కి పైన ఉండేటటువంటి క్యాప్ వర్క్స్ ఏదైతే ఉంటాయో అవి కంప్లీట్ అవుతున్నాయి. ఇది 11th పిల్లర్కి సంబంధించిన వర్క్స్. ట్రెండ్ సెట్ మాల్ కరెక్ట్గా ఆపోజిట్లో ఉంది. ఇది 12th పిల్లరు. ఇప్పుడు వరకు అయితే నేను విజయవాడలో జరుగుతున్న, విజయవాడ చుట్టుపక్కలలో జరుగుతున్న ఫ్లైఓవర్స్, అలాగే బైపాస్ రోడ్స్, వీటికి సంబంధించిన వర్క్స్ నేను ఇస్తున్నాను. మీరు ఇట్లాంటి వీడియోలు చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడే కాకుండా తప్పకుండా నేను మిగతా సిటీకి సంబంధించిన డెవలప్మెంట్స్కు, అక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఫ్లైఓవర్స్, కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్లు తప్పకుండా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ప్యారడైజ్ హోటల్, బిర్యానీ హోటల్ ప్యారడైజ్ ఎదురుగా. పదిహేనవ పిల్లర్కి సంబంధించిన పియర్ క్యాప్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఇది 16వ పిల్లరు. కానీ చాలా ఫాస్ట్గా నిర్మిస్తున్నారండి. ఇది 4 నెలల్లో 60% పైనే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పైన క్యాప్స్, పియర్ క్యాప్స్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ గడ్డర్స్ వచ్చేసి మన ఎక్కడ మన చిన్నవుట్పల్లిలో పిన్నమనేని ఆపోజిట్లో మన లక్ష్మీ ఇన్ఫ్రా వాళ్ళ సైట్ ఉంది. ఆ సైట్లో గడ్డర్స్ మ్యాక్సిమం కంప్లీట్ అవ్వచ్చాయి. 30 మీటర్స్ గడ్డర్స్ అక్కడ నిర్మిస్తున్నారు. పిల్లర్కి పిల్లర్కి మధ్యలో 30 మీటర్ల వెడం ఉంటుంది. అందుకని అక్కడ 30 మీటర్ల ఫిల్లర్స్ నిర్మిస్తున్నారు. మనకి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్లో ఇక్కడ కూడా గడ్డర్స్, 12 గడ్డర్స్ నిర్మిస్తున్నారు. ఇవి వచ్చేసి 42 మీటర్స్ ఉంటాయి. అంటే 42 మీటర్ల గడ్డర్స్ మనం అక్కడి నుండి ఈ సెంటర్ వరకు సుమారుగా ఒక 20 కిలోమీటర్ల వరకు తీసుకురావాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇవి ఈ సెంటర్లోనే నిర్మిస్తున్నారు. 42 మీటర్ల గడ్డ ఒక్కొక్కటి 42 మీటర్లు ఉంటుంది. 3 జంక్షన్స్ ఏదైతే
బెంజ్ సర్కిల్ జంక్షన్, అలాగే నిర్మలా కాన్వెంట్ జంక్షన్, అలాగే మన గున్నానక్ కాలనీ రమేష్ హాస్పిటల్ జంక్షన్, ఈ మూడు జంక్షన్లలో నిర్మించే అక్కడ అమర్చేటటువంటి గడ్డర్స్ ఏదైతే ఉంటాయి 42 మీటర్ల గడ్డర్స్ ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇది ఈరోజు ఆదివారం మ్యాక్సిమం 11 o'clock వెళ్ళి తీయడం జరిగిందండి. మ్యాక్సిమం నేనైతే ప్రయత్నాలు చేస్తున్నాను, ఆ సైట్ ఇంజనీర్స్ కానీ వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళతో మాట్లాడించడానికి ప్రయత్నాలు ఇక్కడ నుంచి తప్పకుండా ప్రయత్నం చేస్తాను నేను. ఈరోజు సండే, కరెక్ట్గా మ్యాక్స్ సూపర్ మాల్ ఏదైతే మాల్ ఉందో కొత్తగా పెట్టారు ఇది. గాయత్రి నగర్ వెళ్ళే ఆ రోడ్లు గాయత్రి నగర్ ఏరియా వస్తుంది ఇది. ఎర్లీ టైం ఇట్లా వీడియోస్ వచ్చేసి ఎర్లీ టైంలో అంటే 6 నుండి 7 మధ్యలో అయితే ఇంకా మంచిగా చూడడానికి చాలా బాగుంటుందండి. కాకపోతే ఆ టైంలో వర్క్స్ జరగవు, అంటే వర్క్ జరుగుతున్నట్టుగా ఎటువంటి కదలికలు కనిపించరు. అంటే 6, 6:30 అప్పటికే పనిలోకి జాయిన్ అవ్వడం అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి ఆ టైంలో చూడడానికి బాగుంటుంది. కాకపోతే వర్క్స్ ఉండవనే నేను కాస్త వర్క్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి తీయడం జరుగుతుంది. అంతకుముందు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వీడియో అయినా కనకదుర్గ ఫ్లైఓవర్ వీడియో అయినా కొన్ని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసేవాడిని. చూడడానికి లుకింగ్ కూడా చాలా చాలా బాగుండేది, వెళ్ళి ఉదయాన్నే ఆ వాతావరణం చాలా చాలా బాగుంటుంది. కానీ వర్క్స్ జరిగేది మనం చూడాలి, ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడెక్కడ ఏ వర్క్స్ జరుగుతున్నది చూడాలనే ఉద్దేశంతో నేను కొంచెం వర్క్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా ఈ మధ్యకాలంలో ఈ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ మన బైపాస్ రోడ్స్కి సంబంధించిన వీడియోస్ కానీ కొంచెం లేట్గా ఇస్తున్నాను. ఇంకా వచ్చే మార్చి నుండి, మార్చ్ తర్వాత నుండి కూడా చాలా చాలా ఫాస్ట్గా వస్తాయి. ఈ నెలలో మాత్రం కొంచెం లేటుగా ఇవ్వడం జరిగింది. ఇది 32వ పిల్లర్కి సంబంధించిన ఇది. కరెక్ట్గా మన ఓల్డ్ పాత ఏదైతే ఫైర్ రూట్ ఉంటుందో ఆ ఫైర్ రూట్ వెళ్ళే రోడ్డు ఇక్కడే. ఈ సైట్కి సంబంధించిన ఈ లక్ష్మీ ఇన్ఫ్రాకి సంబంధించిన వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళు ఉండే ఏరియా ఇది. సైట్ ఇన్ఛార్జ్ గారు కానీ ఇంకా వాళ్ళందరూ ఉండేటటువంటి ఏరియా. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఫస్ట్ ఫేజ్కు సంబంధించిన ఆ ఫ్లైఓవర్ కింద కూడా కింద అంటే కొంచెం గ్రీనరీ వర్క్స్, ఏదైతే డెకరేషన్ వర్క్స్ అదన్నీ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. కింద వాకింగ్ ట్రాక్ కానీ లేకుంటే మొక్కల కోసం కానీ దాని గురించి కూడా ఒక వీడియో తప్పకుండా నేను చేస్తాను. అలాగే లాస్ట్ టైం నేను చెప్పాను గ్రేట్ వాల్ ఆఫ్ విజయవాడ అని చెప్పుకోనంత నిజంగా అంత బాగుందండి. నేను అంతకుముందు చూడలేదు కానీ వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు మాత్రం చూశాను. ఆ 2 ఫేజ్లు కంప్లీట్ అయిపోయింది, 3వ ఫేజ్ ఇప్పుడు వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఈ వారంలో స్టార్ట్ అవుతుందంట. అవగానే తప్పకుండా నేను ఆ వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే చాలామంది మన ఫ్రెండ్స్ అడిగారు, మన సిద్ధార్థ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో మన కానూరులో దాని అక్కడ సిద్ధార్థ కాలేజ్ మధ్యలో నుండి ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేశారు, దాని గురించి ఒక వీడియో కూడా చేయాలనుకున్నాను. తప్పకుండా వచ్చే వారంలో దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత తప్పకుండా నేను ఆ వీడియో కూడా ఇస్తాను. ఇది కరెక్ట్గా 39 పిల్లర్ నేను మన ఏదైతే గురునానక్ కాలనీ వెళ్ళే ఏరియా అంటే రమేష్ హాస్పిటల్ జంక్షన్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా దగ్గరలోకి వచ్చాం. 40th పియర్ సాయిబాబు గుడి దాటాం. కనుక లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేసి మన పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, రైట్ సైడ్ పిఎన్టీ కాలనీ ఉంటుంది, ఆర్టీసీ కాలనీ పిఎన్టీ కాలనీ ఉంటుంది. ఆ ఏరియాకి ఆపోజిట్ ఏరియా ఇది. ఈ ఏరియాలోనే 40 మీటర్స్ గడ్డర్స్ అవి కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు.
ఇందాక చూపించాను ఈ 43 పియర్, 43 పియర్. ఇది రమేష్ హాస్పిటల్ జంక్షన్, ఎగ్జిక్యూటివ్ క్లబ్ జంక్షన్. లైక్ గుణదల్ వెళ్ళే సెంటర్ అటు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ గుణదల్ వెళ్ళే రోడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఆటోనగర్ వెళ్ళే రోడ్ ఉంటుంది గురునానక్ కాలనీ మీదుగా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బీసెంట్ రోడ్డు వైపు వెళ్ళే రూట్ ఉంటుంది. ఆ రూట్ దాటి ఇవతలకు వచ్చిన తర్వాత ఎలమంచిలి ఎలమంచిలి కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ ఏరియా ఇది. ఇటు రైట్ సైడ్ గురుదల వెళ్ళే రూట్ ఇది మనకి ఎదురు కనిపిస్తుంది, 46 పిల్లర్. ఆ స్ట్రైట్కి వెళ్తే లాయలా కాలేజ్, అలాగే గురుదల వస్తుంది లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్న రోడ్డు. 47 పిల్లర్ ఫస్ట్ మన బ్రిడ్జ్కి దీనికి తేడా ఏంటంటే అండి, దీనికి పియర్స్ ఎక్కువ వచ్చాయి, రోడ్డు తక్కువ వస్తుంది. లుకింగ్ నాకు తెలిసి దానికంటే కూడా ఇది చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్గా ఎలమంచిలి కాంప్లెక్స్ ఆపోజిట్ ఏదైతే స్పెన్సర్స్ మాల్ ఉందో దానికి ఆపోజిట్లో కనిపిస్తున్న పిల్లర్స్ ఇవి. ఇది 50 పిల్లర్. ఈ స్పెన్సర్స్ మనకు కరెక్ట్గా కనిపిస్తుంది, స్పెన్సర్స్ మాల్ 51 పియర్. మొత్తం 56 పిల్లర్లు ఉంటుందండి. ఫస్ట్ స్టార్టింగ్ A1, ఎండింగ్ A2, మధ్యలో 54, మొత్తం 56 పిల్లర్లు వస్తాయి. ఇది 52. కనిపిస్తుంది 54, 55, 56. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందనుకుంటున్నాను. ఇది A2, ఎదురుగా కనిపించేది నోవెటెల్, వరుణ్ నోవెటెల్ హోటల్. ఇక్కడ నుండి అపార్ట్మెంట్స్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మురళీ జోన్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.